ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఫనీశ్వర్ సార్, అసోసియేట్ విత్ లక్ష. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థల గురించి చదువుతున్నాం. అందులో పర్టికులర్గా ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ అనేటువంటి చాప్టర్ గురించి మనం చదువుతున్నాం. సో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ అనేటువంటి చాప్టర్ మనం చూసినప్పుడు సిలబస్లో పర్టికులర్గా మనకు కొన్ని కమిటీలని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. కొన్ని కమిటీలను మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. ఆ కమిటీలను మనం ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఆర్థిక కమిటీలు అన్నారు. ఆర్థిక దోపిడీ గురించి చెప్పినప్పుడు కొన్ని ఆర్థిక కమిటీలు, ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటనేటువంటి చూడాలి. అందులో కుమార్ లలిత్ కమిటీ, వశిష్ట భార్గవ్ కమిటీ, కైలాస్నాథ్ వాంచు కమిటీ, ఈ మూడు కమిటీలని మనం ప్రధానంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి కుమార్ లలిత్ కమిటీ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి కుమార్ లలిత్ కమిటీ అనేటువంటి దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, సో దాని మీద ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు అన్నటువంటి దాన్ని ఇంపార్టెంట్. మరి పర్టికులర్గా 1969 తెలంగాణ సమస్యలను పరిష్కారం కోసం, తెలంగాణలో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు కుమార్ భార్గవ్ కమిటీ నియమించడం అనేటువంటిది జరిగింది. అందులో ప్రత్యేకించి ఆర్థిక వనరులు అన్నటువంటి, ఆర్థిక వనరుల దోపిడీ అనేటువంటి విభాగాన్ని వీరు చూస్తున్నారు. ఇందులో కూడా ఈ ఆర్థిక వనరుల దోపిడీలో కూడా ప్రత్యేకంగా తెలంగాణ నిధులు తెలంగాణకే కేటాయించారా లేదా ఆంధ్ర వాళ్ళు ఆ నిధులను దుర్వినియోగం చేశారన్న అంశాన్ని పరిశీలించడం కొరకు ఈయన కుమార్ లలిత్ కమిటీ అనేటువంటి దాన్ని నియమించడం అనేటువంటిది జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని చూసినట్లయితే 1969 తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అల్లర్లకు, తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యమానికి, తెలంగాణ ప్రాంతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడినటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఈ కమిటీ నియమించబడింది. తెలంగాణ సమస్యల పరిష్కారం కొరకు ఎందుకు నియమించబడింది అంటే, ఈ కమిటీ, దిస్ ఇస్ ద టాస్క్ ఆఫ్ ది సో కమిటీ, తెలంగాణలో 69 తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి. ఈ సమస్యల్లో కూడా, అనేక సమస్యల్లో కూడా పర్టికులర్గా ఈ కమిటీకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే ఆర్థిక వనరుల దోపిడీ అనేటువంటి విభాగంలో, ఆర్థిక వనరుల దోపిడీ అనే విభాగంలో, ఈ విభాగంలో తీసుకుంటే తెలంగాణ నిధులు తెలంగాణకే కేటాయించారా లేక ఆంధ్ర ప్రాంతం దుర్వినియోగం చేసిందా, తెలంగాణ నిధులను తెలంగాణకు కేటాయించకుండా ఆంధ్ర ప్రాంతానికి ఖర్చు చేశారా లేదా అన్న అంశాన్ని, సో కేటాయించకుండా ఆంధ్ర ప్రాంతానికి ఖర్చు చేశారా లేదా అన్నటువంటి విషయం మీద, తెలంగాణ నిధులను తెలంగాణకు కేటాయించకుండా ఆంధ్ర ప్రాంతానికి ఖర్చు చేశారా అన్నటువంటిది మెయిన్, ప్రధానమైనటువంటి ఈ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ కమిటీని నియమించడానికి ఉండేటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆర్థిక వనరుల దోపిడీ అనేటువంటి విభాగంలో తెలంగాణ నిధులను తెలంగాణకు కేటాయించకుండా ఆంధ్ర ప్రాంతానికి ఖర్చు చేశారా లేదా అన్నటువంటి విషయాన్ని పరిశీలించడం కొరకు లలిత్ కుమార్ కమిటీ అనేటువంటి కుమార్ లలిత్ కమిటీ అనేటువంటి కమిటీని వేయడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే 1969 జనవరి 19 అఖిలపక్ష సమావేశం ఒకటి నిర్వహించారు. సో కండక్టెడ్ ఆల్ మీట్ అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేశారు. తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం గురించి, అల్లర్ల గురించి, దాని తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల గురించి, ఏదైతే ఉందంటే తెలంగాణ ప్రాంతంలో ఏర్పడినటువంటి సమస్యలు, ఆ సెపరేషన్ అనేటువంటి దాని గురించి వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించడం కొరకు అఖిల
పక్ష సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ అఖిల పక్ష సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే, తెలంగాణ ప్రాంతంలో ఆర్థికంగా అన్యాయం జరిగిందా లేదా, పర్టికులర్గా తెలంగాణ ప్రాంతంలో రెండు విషయాలను, ఏదైతే ఉందో ముల్కి నిబంధనలు, రెండవది ఆర్థిక వనరుల దోపిడి అనేటువంటి రెండు అంశాలని, ముల్కి నిబంధనలు, ఆర్థిక దోపిడి, ఈ రెండు అంశాలను పర్టికులర్గా ములికి నిబంధనలు, ఆర్థిక దోపిడీ అనేటువంటి అంశాలు జరిగాయా లేదా, ములికి నిబంధనలు కరెక్ట్గా పాటిస్తున్నారా లేదా అన్నటువంటి విషయాలను చర్చించడానికే 1969 జనవరి 19 ఆల్ పార్టీ మీటింగ్స్, అఖిల పక్ష సమావేశం అనేటువంటి సమావేశాన్ని నిర్వహించారు. సో ఈ సమావేశంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని మాట్లాడారు. ఏం అన్యాయం జరిగిందయ్యా తెలంగాణకు అంటే, ములికి నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం అనే అంశం, ఆర్థికంగా దోపిడీకి తెలంగాణ గురైంది అన్నటువంటి ఈ రెండు అంశాలను పరిశీలించడం కోసము. ఇది ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయంగా పేర్కొంటూ, సో దీని మీద చర్చ జరగాలన్నటువంటి నిబంధనతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ కుమార్ లలిత కమిటీ అనేటువంటిది ఏం చేస్తుందయ్యా అంటే, ఈ అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆర్థిక దోపిడీ జరిగిందా లేదా అన్నటువంటి అంశాలు పరిశీలించాల్సినటువంటి బాధ్యత లలిత్ కుమార్ గారికి ఇచ్చారు. మరి కుమార్ లలిత కమిటీ ఏం చేసిందయ్యా అంటే, ఆర్థిక అంశాలను పరిశీలించడం మొదలుపెట్టింది. తనకి ఇచ్చినటువంటి నివేదికను తను పర్ఫెక్ట్గా చూడడం కొరకు 1956 నవంబర్ 1వ తేదీ నుంచి, అంటే ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిందో, 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటి నుంచి 1968 డిసెంబర్ 31 వరకు, అంటే కమిటీ నియమించడానికి బిఫోర్ ఉండేటువంటి అంశాలను తీసుకొని ఆర్థిక విషయాలను పరిశీలించి అది దోపిడీకి గురైందా లేదా అని చెప్పేటువంటి బాధ్యత లలిత్ కుమార్ గారికి ఉంది. సో మరి ఈ కుమార్ లలిత్ గారు ఏం చేస్తున్నారయ్యా అంటే, 1956 నవంబర్ 1 నుండి 1968 డిసెంబర్ 31 వరకు కలిగినటువంటి ఆర్థిక విషయాలను పరిశీలిస్తున్నారు. సో కుమార్ లలిత్ గారు తమ నివేదికను ఇవ్వడానికి ఏ అంశాలను పరిశీలిస్తున్నారయ్యా అంటే, 1956 నవంబర్ 1వ తేదీ నుంచి 1968 డిసెంబర్ 31 మధ్య జరిగినటువంటి ఆర్థిక సంఘటనల గురించి, ఆర్థిక విషయాల గురించి వారు విశ్లేషించడం అనేటువంటిది పెట్టింది. ఈ పర్టికులర్ డేట్ నుంచి, అంటే ఈ 56 నుంచి 68 తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక దోపిడీ ఏ విధంగా జరిగింది, ఆర్థిక వనరుల కేటాయింపును పరిశీలిస్తున్నారు. ఈ సో 56 నుంచి 68 వరకు ఉండేటువంటి ఆర్థిక వనరుల కేటాయింపుని ఆయన పరిశీలించారు. మరి ఆ ఆర్థిక వనరుల కేటాయింపు ఎలా ఉందో చూద్దాం. మరి ఆర్థిక వనరుల కేటాయింపు చూసినప్పుడు రెండు ప్రాంతాల్లో చూడాలి. రెండు ప్రాంతంలో చూసినప్పుడే మనకు ఆర్థిక వనరుల కేటాయింపు అనేటువంటిది అర్థమవుతుంది. ఇక 56 68 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యయాలు, రాబడులను కుమార్ లలిత్ గారు చర్చిస్తున్నారు. వాటిని చూద్దాం. 1956 68 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి వ్యయాన్ని, ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని, ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన వ్యయాన్ని చూద్దాం. అంటే ఎంతెంత ఆదాయం ఉంది, ఎంతెంత వ్యయాలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని చూద్దాం. సో ఉమ్మడి రాష్ట్ర ఆదాయ వ్యయాలు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయ వ్యయాలను చూస్తున్నారు. అంటే 1956 68 మధ్యకాలంలో మరి చూసినట్లయితే రాబడి వ్యయం గురించి వీరు చర్చిస్తున్నారు. ఇవి సపరేట్గా తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి వేరువేరుగా తెలియజేస్తున్నారు. మరి తెలంగాణ ప్రాంత రాబడి 42% 42% ఉందంట. ఆంధ్ర ప్రాంతం యొక్క రాబడి 58% ఉందంట. ఆంధ్ర ప్రాంతం యొక్క రాబడి, మరి వ్యయాలను మనం గమనించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో వ్యయం 37%, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో వ్యయం 63%.
ఇక్కడ బాగా అబ్జర్వ్ జరిగితే ఆర్థికంగా దోపిడీ ఎలా గురైందో మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. ఇక్కడ తెలంగాణకు వచ్చినటువంటి ఆదాయం ఏమో 42%, అంటే 142 రూపాయలు తెలంగాణ నుంచి ఆదాయం వస్తుంది అని అర్థం. తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి ఖర్చు ఏమో 137 రూపాయలు మాత్రమే చేశారు, అంటే 37%. అంటే దాదాపుగా చూసినట్లయితే 5% నిధులు, తెలంగాణలో వచ్చినటువంటి నిధులను తెలంగాణ ప్రాంతానికి ఖర్చు చేయలేదన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు క్లియర్గా అర్థమవుతుందంటే తెలంగాణలో రాబడేమో 42% ఉంది, 42% రాబడి ఉంది, తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి వ్యయమేమో 37% ఉంది. అంటే 42% రాబడి ఉంటే 42% వ్యయం తెలంగాణ ప్రాంతంలోనే చెయ్యాలి, ఎందుకంటే అది తెలంగాణ ప్రాంతం యొక్క రాబడి కాబట్టి. కానీ ఇక్కడ కేవలం 37% మాత్రమే తెలంగాణలో ఖర్చు చేసినట్లుగా లలిత్ కుమార్ కమిటీ భావిస్తుంది, లలిత్ కుమార్కి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో చూస్తే ఆదాయం ఏమో 58%. మరి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసినటువంటి, అంటే ఆంధ్ర ప్రాంతంలో వ్యయం చూసినట్లయితే 63%. అంటే వీళ్ళ ఆంధ్ర ప్రాంతంలో ఆదాయము కన్నా 5% ఎక్కువగా వ్యయం చేసినట్లు, ఆంధ్ర ప్రాంతంలో ఆదాయం కన్నా 5% ఎక్కువగా వ్యయం చేసినట్లు వీళ్ళు ఏం చేశారు, 5% ఎక్కువగా వ్యయం చేశారు. తెలంగాణకేమో 5% తక్కువైంది, ఆంధ్ర ప్రాంతంలోనే ఈ 5% వ్యయం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే తెలంగాణ నిధులను ఆంధ్ర ప్రాంతంలో 5% ఖర్చు చేశారని అర్థం. తెలంగాణ నిధులను ఆంధ్ర ప్రాంతంలో 5% ఖర్చు చేశారని దాని అర్థం. మరి ఇది శాతాల పరంగా మరి లలిత్ కుమార్ గారు అబ్జర్వ్ చేసినటువంటి విషయం, లలిత్ కుమార్ గారు అబ్జర్వ్ చేశారు. తర్వాత చూసినట్లయితే సంయుక్త ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మొత్తం రెవెన్యూ రాబడులను చూడాలి. 1956 నుంచి 68 మధ్య కాలంలో, 56 నుంచి 68 మధ్య కాలంలో యునైటరీ ఆంధ్రప్రదేశ్, సంయుక్త ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మొత్తం రెవెన్యూ రాబడులు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం రెవెన్యూ రాబడులు వీటిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడు, ఏ సంవత్సరాల మధ్య, 56 నుంచి 68 మధ్య కాలంలో, 1956 నుంచి 68 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం రెవెన్యూ వ్యయాన్ని, రెవెన్యూ రాబడులను మనం ముందు రాబడులను చూద్దాం, ఆ తర్వాత వ్యయాలను చూద్దాం. రాబడులను చూసినట్లయితే 1,234 కోట్లుగా ఉన్నది, 1,234 కోట్లుగా ఉన్నది, 1,234 కోట్లుగా ఉంది. ఏంది రెవెన్యూ రాబడులు? ఏ సంవత్సరానివి? 1956 నుంచి 68 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి రెవెన్యూ రాబడులు ఎంత అయ్యా అంటే 1,234 కోట్లుగా రాబడులు చూస్తున్నారు. ఈ 1,234 కోట్లలో ఆంధ్ర ప్రాంతం ఆదాయం, ఆంధ్ర ప్రాంత రాబడి, ఆంధ్ర ప్రాంత రాబడి చూసినట్లయితే 719 కోట్లుగా లలిత్ కుమార్ తెలియజేస్తున్నాడు. సో కుమార్ లలిత్ ఏం తెలియజేస్తున్నాడు అంటే ఆంధ్ర ప్రాంతం యొక్క రాబడి 719 కోట్లు.